బామ్మా నేను పవిత్ర మాట్లాడుతున్నాను. చెప్పు పవిత్ర. అస్మితకి ఒక ప్రాబ్లం బామ్మా. ఏమంటున్నావమ్మా ఏమైంది? గత వారం నుండి తనకి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి బామ్మా. ఎందుకో తెలియలేదు. అందుకే మా బాబాయ్ పనిచేసే హాస్పిటల్లో అడ్మిట్ చేసి చెక్ చేశాం. బాబాయ్ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత అస్మితకి ఏమీ చెప్పొద్దు, స్వయంగా మీతోటే మాట్లాడాలి అని అన్నారు బామ్మా. మీరు వెంటనే బయలుదేరి ఊరికి రండి బామ్మా. మీ మనవరాలకు తరచూ మైకం వస్తుందని చెప్పారు. న్యాయంగా ఈ వయసులో అటువంటి మైకం రాకూడదు. అందువల్ల పవిత్ర హాస్పిటల్కి తీసుకొచ్చింది. అప్పుడు అశ్విత శ్వాస తీసుకోవడం కష్టమైనందువల్ల తర్వాత ఈసీజీ ఎక్స్రే టెస్టులు తీసినప్పుడు తన హార్ట్లో ప్రాబ్లం ఉందని తెలిసింది. ఇది సరిచేయాలంటే అస్మితకి హార్ట్లో ఒక ఆపరేషన్ చేసి తీరాలి. చెన్నైలో ఉన్న నా ఇంకొక హాస్పిటల్ బ్రాంచ్లో ఈ ఆపరేషన్ చేయొచ్చు. సో మీరు ఒక 6 లక్షలు అరేంజ్ చేస్తే ఈ ఆపరేషన్ చేసేయచ్చు. డాక్టర్, ఆపరేషన్ చేస్తే ఈ సమస్య తీరిపోతుందిగా? 90% సక్సెస్ అవుద్ది, 10% చాలా రేర్గా ఫెయిల్యూర్ అవ్వచ్చు. అంతవరకు అస్మితకి ఈ విషయం తెలియనివ్వద్దు, సంతోషంగానే ఉండనివ్వండి. ఆపరేషన్కి 3 రోజుల ముందు ఈ విషయాన్ని మనం చెప్దాం. డాక్టర్ చెప్పింది ఏమీ నేను అస్మితకి చెప్పలేదు. తనకి ఏమీ తెలియకుండా చూసుకో, తను ఎప్పుట్లాగే సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నావు? జలుబు చేస్తుంది. జలుబు చేస్తే ఏమైనా చచ్చిపోతామా ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఊరికి బయలుదేరుతానమ్మా. సరే బామ్మ. నువ్వు ఎగ్జామ్లు అన్ని అయిపోయినాక త్వరగా ఊరికి వచ్చేసాయి. ఏంటి బామ్మ, ఎగ్జామే కదా, ఏదో ఆపరేషన్కి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎగ్జామ్నే అలాగే కదా అనుకుంటున్నారు, అందుకే అలా అన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నా దగ్గర 2.5 లక్షలు ఉంది, నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర 1.5 లక్షే ఉంది. నా మేనకోడల్ని ఎంతో అడిగాను, తను ఇచ్చేలా లేదు. నా దగ్గర 140,000 ఉన్నాయి. నాకొకతే 35,000 రూపాయలు ఇవ్వాలి. తను చాలా రోజులుగా నన్ను మోసం చేస్తుంది. తనకి నేను ఫోన్ చేసి నేను తిట్టే తేట్లకి డబ్బు తీసుకొచ్చి కక్కాలి. ముందు ఆ పని చెయ్యి. ఈ ఆపరేషన్ బాగా జరుగుతుందిగా? అది సూపర్ గా జరుగుతుంది, నువ్వేం కంగారు పడకో. ఇలా చూడండి, రేపు 6 లక్షల రూపాయలు మనం బ్యాంకులో కట్టబోతున్నాం. జాగ్రత్తగా తీ. కరెక్ట్ గా ఉందమ్మాయి. గిరిజా. ఒక్క నిమిషం మ్యామ్. అలా వెళ్ళిపోయింది ఏంటి? నీతో నేను ఏం చెప్పాను? లెక్కలు చూడడంలో పక్కాగా ఉండాలని చెప్పానా లేదా? తను ఎప్పుడొస్తుంది? ఇది చాలా ఓవర్. సారీ మ్యామ్, ఏనా వచ్చావా? ఆధార్ నంబర్ తో పాన్ నంబర్ అటాచ్ చేశారు కదా. డబ్బు ఇచ్చి చావయ్యా. కదిలావో కాల్ చేస్తా. సారీ సార్, వచ్చే దారిలో మెట్రో పనులు జరగడం వల్ల దారి గుంట పడింది, అందుకు త్వరగా రాలేకపోయింది. తన మేనకోళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, తనతో చెప్తే దోపిడీ దొంగలు పట్టుకుంటారేమో అని అడగడానికి వెళ్ళింది.
అయ్యయ్యో పోలీసులతో లేట్ అవుతుంది బ్యాంకే దీనికి బాధ్యత బ్యాంకే ఇవ్వాలి రా వెళ్ళి అడుగుదాం వచ్చిన వాళ్ళందరూ ముసుగులు వేసుకున్నారు కదా వాళ్ళెవరో మనకు ఎలా తెలుస్తుంది పోలీసులు త్వరగానే కనిపెడతామని చెప్పారు మా డబ్బు ఎప్పుడు దొరుకుతుంది అయ్యో నువ్వు ఉండమ్మా తర్వాత మాట్లాడతాను ఇదేమి భయపడకండి పోయిన డబ్బుకి బ్యాంకుదే బాధ్యత మీ దగ్గర డబ్బు తీసుకుని ఎంటర్ చేసుకున్నారు కదా మీకు కౌంటర్ ఫైల్ ఇచ్చారు కదా ఏంటిది ఏంటిది సర్ డబ్బు టేబుల్ మీద పెట్టడం దానికి సంబంధించిన రిసిప్ట్ తీసుకోలేదు టేబుల్ మీద పెట్టారా అంటే డిపాజిట్ చేయలేదా మీరు టేబుల్ మీద పెట్టిన డబ్బుకి బ్యాంక్ ఎలా బాధ్యత తీసుకుంటుంది అయ్యో సార్ అలా మాట్లాడకండి మేమన్న మా ఇంటి టేబుల్ మీద పెట్టాం బ్యాంక్ టేబుల్ మీదే కదా సార్ డబ్బు పెట్టాం దొంగలు ఉన్నారు జాగర్త అని పెద్ద పెద్ద అక్షరాలతో ఎందుకు బోర్డు పెట్టాం మీ డబ్బుకి మీరే బాధ్యత వహించాలి ఎవరో పిక్ పాకెట్ కొట్టేశారు దొంగతనం చేశారు అంటే దానికి బ్యాంక్ ఎలా బాధ్యత వహిస్తుంది మా బ్యాంక్ లో మీరు డబ్బును డిపాజిట్ చేస్తేనే మా బాధ్యత ఎక్కడ డిపాజిట్ చేయనిచ్చాం ఆ పిల్లని పిలిచారు గంట సేపు చొంగ కారుస్తూ మాట్లాడుతూ నుంచున్నావు తన్ని సరిగ్గా పని చేసుకొని ఇస్తే డిపాజిట్ చేసి మేము ఎప్పుడు అది నా పర్సనల్ మ్యాటర్ నేను ఎవరితోనైనా ఎంతసేపైనా సొల్లు కాల్చుకుంటాను అది మీరు అడగకూడదు అంతే నేను కదా నీతో మాట్లాడుతున్నాను చూడండి సార్ నా మనవరాలు ఆపరేషన్ కోసం తీసుపెట్టిన డబ్బు 600,000 ఈ జన్మలో మేము సంపాదించలేదు సార్ ఎలాగైనా మా డబ్బు తిరిగి ఇచ్చేయండి సార్ కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క క్షణంలో చేజార్చుకున్నారే ఇప్పుడు ఏం చేస్తారు తలుచుకునే ఇంద్ర చాలా బాధపడతా ఉంది మళ్ళీ డబ్బు రెడీ చేయడానికి ఎలాంటి సోర్స్ లేవు ఆ మేనేజర్ మీద కేసు పెట్టి డబ్బు తిరిగి తెచ్చుకుందామా అనిపిస్తుంది అవును కేసు పెడితే 3-4 సంవత్సరాలు అవుతుంది అంతవరకు ఆ అమ్మాయి ఆపరేషన్ ఆపేస్తారా ఏంటి అందుకే నిన్ను నమ్ముతున్నాను ఏదైనా డబ్బు ఏర్పాటు అంత డబ్బుకి నేనెక్కడికి పోయేది నువ్వు భగవంతుడి మీద భారం వేసి పని చూసుకో అవును దేవుడు డబ్బును సూట్ కేసులో పెట్టి పరిగెత్తుకొచ్చి ఖచ్చితంగా వస్తాడు హలో ఎక్కడే ఉన్నావు నేను చెన్నైకే వచ్చేసాను చెప్పావు కదా నిన్ను అక్కడికే వచ్చి పట్టుకుంటా నీ ప్రేమను విడగొడతా హా ఏంటి చాతనైతే విడదీసి చూడు ఏంటి చూస్తున్నావు రా వెళ్ళిపోదాం అది మాత్రమే పోలేదు దాంతో పాటు నా మానవ మర్యాద గౌరవం అన్ని పోయాయి మీ అమ్మాయి గారు వెళ్ళేటప్పుడు అండర్వేర్ ఎత్తుకుపోయారా అంతా నీ వల్లనే మన పెళ్లికి ముందు ఓ డ్రైవర్ తో లేచిపోవాలని చూసావే అదే బుద్ధే నీ కూతురికి వచ్చింది ఎందుకు అనవసరంగా నిందలు వేస్తున్నారు ఎవరు డ్రైవర్ తో పారిపోవాలనుకున్నది మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు వాడు డ్రైవర్ కాదు వంటవాడు అప్పుడు మా నాన్నగారే ఆపడానికో తత్వాన్ని చెప్పి నా మనసు మార్చి మీకిచ్చి పెళ్లి చేశారు ఏం తత్వం చెప్పాడే మనసు అనేది ఒక సముద్రం లాంటిది అందులో ఒకరే ఉంటారా ఏంటి 1,000 మందైనా ఉండొచ్చే పిచ్చిదానా అని చెప్పారు నేను అనుకుంటే వీణ్ణైనా తలుచుకోవచ్చు వాణ్ణైనా తలుచుకోవచ్చు పక్కూరి పరమశివాన్ని తలుచుకోవచ్చు ఈ ఊళ్ళో రామస్వామిని తలుచుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అందరినీ తలుచుకోవచ్చు మీరు తాళి కట్టారన్న ఒకే ఒక ఆలోచనతో ఎలా ఉన్నా పర్వాలేదనుకుని మీతో పాటే జీవిస్తున్న ఈ ధర్మపత్నిని చూసి నువ్వు ధర్మపత్నిని నొప్పుకుంటానే కానీ ధర్మాన్ని దాన్ని కూతురు వదిలేసావు కదే కూతురు ఫోన్ అప్పుడప్పుడు గెలుకుంటే దాని ప్రేమను వేళ్లతో గెలిగేసి ఉండేదాన్ని తల్లి కూతురు తల్లు పేలి చూడొచ్చండి కానీ తన ఫోన్ ని చూడకూడదండి ఏం దరిద్రపు తత్వమేనిది వాళ్ళ పెళ్లిని జరగనివ్వండి అయ్యో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు లివ్ ఇన్ టుగెదర్ కోసం అలా అంటే శోభనన్ రిహార్సల్స్ కి వెళ్ళారు సేమ్ సేమ్ పప్పి సేమ్ మన వంశంలో ఇలాంటి నీచమైన పట అయ్యా వీరబాహు అని ఒక రౌడీ ఉన్నాడు ఆడికి ఫోన్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చేస్తాడు వెంటనే వాడికి ఫోన్ చేయరా చేస్తాను అయ్యా మనం వాడి మీద దొంగ కేసు పెట్టి లోపల ఏం చేద్దామయ్యా ఏమని అది మీ అమ్మాయిని చెట్ల పొదల్లో పాడు చేశాడని అమ్మగారిని పంపుసెట్ దగ్గర పాడు చేశాడని అలాగే మదమెక్కి మిమ్మల్ని కూడా ఇదంతా నీ ఆశ
మన అమ్మాయి ఉదయం 5 గంటల లోపలే లేచిపోయింది. ముగ్గు వేసేవాళ్ళు తప్ప ఎవరికి తను కనిపించండు. ఎంతమంది ముగ్గులు వేశారు? ఊరంతా ముగ్గులు వేశారట. పోది పాపాత్మురాల, ఊరంతా పాకిపోయిందని చెప్పు. ఈరబాహు అవుతున్నాడయ్యా, అమ్మగారు లోపలికి వెళ్ళిపోమనండి. ఎందుకు ఇలా పోవాలి? ఈరబాహు అంటే ఏ డ్రెస్ వేసుకోడయ్యా, పుట్టిన డ్రెస్ తోనే వస్తాడయ్యా. అమ్మగారు లోపలికి వెళ్ళమనండి. అయ్యా, వీరబాహు వస్తున్నాడు. అయ్యయ్యో, చూడకే చూడే, కళ్ళు మూసుకో, నేను చెప్పినట్టు విను. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఎందుకు నమస్కారాలు? చూడాలని ప్రయత్నించక, చూడకూడదు చూసేసావా? అయ్యో, లేచిపోయిన మీ అమ్మాయిని నేను తీసుకొస్తాను.